అచ్చెన్నాయుడు గారితో మొదలుకొని చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ అరాచకాలు ఆగలేదు. అక్రమంగా కేసులు పెట్టడం వీటన్నిటి నేపథ్యంలో అస్థిరతకు గురైన ఆంధ్రప్రదేశ్కి సుస్థిరత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓట్లు చీలిపోకూడదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం. 2021 మార్చి ఇప్పటి సభలో చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు దాని అంచెలంచెలుగా మాట తాలూకు వ్యాప్తిని మీరు చూస్తూనే ఉన్నారు. జనసేన పార్టీ తరపు నుంచి ఒకటే ముఖ్య ఉద్దేశం, 2014 పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు దాకా దేశంలో దేశ సమగ్రతతో పాటు తెలుగు ప్రజల ఐక్యతతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాకు ప్రథమం మాట. దీంట్లో 2014లో కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇవ్వడానికి కూడా కారణం ఒక అనుభవైన నాయకులు కావాలి దీనికి. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలుసు. వైసీపీకి నేను మొదటి నుంచి చెప్తున్నా, వైసీపీ కానీ వైఎస్ జగన్ కానీ జనసేన పార్టీ వ్యతిరేకం కాదు. వారి విధానాలకి మేము వ్యతిరేకం, వారి అరాచకానికి మేము వ్యతిరేకం, వారి దారుణాలకి వారి దోపిడీలకి మేము వ్యతిరేకం. వారు ఈ విధానాలు మార్చుకుంటే మాకు వైసీపీని ఇంత ఇలాంటి దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని కేసుల పేరు మీదట మనకి జైలుకి పంపించడాలు, ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాలు, ఒక కన్ఫ్యూజన్తో కూడిన మాట మార్చే విధానం, మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన వచ్చిన వ్యక్తులు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మటం, నాడీ వ్యవస్థను దెబ్బతినే మందుని కల్తీ మందుని సరఫరా చేయటం, 30,000 కోట్ల రూపాయలు మద్యం మీద సంపాదించడం, ఇసుక దోపిడీలు, మినరల్ దోపిడీలు, ఖనిజ దోపిడీ, ప్రత్యర్థుల్ని భయభ్రాంతుల్ని గురి చేయటం, కేసులు పెట్టడం, ఉద్యోగులకి సిపిఎస్ రద్దని చెప్పి బయట వాటిని ఆ మాట నిలబెట్టుకోలేకపోవటం, ఒకటి కాదు రెండు కాదు ఇలా కోకొల్లలు చెప్పుకుంటే వస్తూనే ఉంటాయి లిస్ట్ లాగా. సో వీటన్నిటికీ ఒకటే విరుగుడు, వైసీపీ అనే ఒక తెగులు రాష్ట్రానికి పట్టుకుంది. ఈ తెగులు పోవాలంటే జనసేన టీడీపీ వ్యాక్సినే రైట్. దీనికి మొదటి విడతలో జనసేన, తెలుగుదేశం జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు కలిసి ఉమ్మడిగా ప్రణాళికను తీసుకెళ్ళటం, ఉమ్మడి కార్యక్రమాలు చేయటం, వారితో పాటు మా సీనియర్ నాయకులు వారితో తోడవడం, అలాగా వచ్చే మన జాయింట్ యాక్షన్ గా మన ఈ మీటింగ్లో అప్పుడు ఎట్లా ఉమ్మడిగా ఎట్లాగ వెళ్ళాలి దీని మీద అనేది దాని మీద కూడా అప్పుడు ఆ రోజుకు సెకండ్ మీటింగ్లో ప్రస్తావనకు వస్తున్నది. ఆ రోజు ఐ థింక్ వి టేబుల్ ఇట్ ఫర్ దట్ పర్టికులర్ డే, ఆ డిస్కషన్ ఆ రోజు టేబుల్ చేశాం. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి ముఖ్యమంత్రి ఇవ్వనంటే ప్రప్రథమంగా రాష్ట్ర భవిష్యత్తు మీదే నిర్ణయం జరిగింది, కానీ ముందుకు కావాల్సింది ప్రజలకి భద్రత, సంక్షేమం, అభివృద్ధి. పదవులు అనేది దాని తర్వాతే గురించి మాట్లాడుతాం తప్ప ముందుకు ఆంధ్రప్రదేశ్ సుస్థిరత, భద్రత మీదే చర్చలు జరిగింది. పాడుతా తీయగాకి సెలక్షన్ కి ఇటు ఒక బ్యాచ్ అటు ఒక బ్యాచ్ కూర్చొని సెలక్షన్ చేసినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక సైడు, వాళ్ళ టీము, అలాగే లోకేష్ గారి టీం ఒక సైడు కూర్చొని, అంటే అరసున్నా కూర్చొని లోపలున్న గుండుసున్నా కోసం పార్టీ దశాదిశ నిర్దేశించాలని, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి దశాదిశ నిర్దేశించాలని వీళ్ళిద్దరూ మాట్లాడటం చూస్తుంటే నిజంగా ప్రజలు చాలా ఫన్నీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ప్రజల చేత చీత్కరింపబడిన వాళ్ళు, ప్రజలు ఓడించిన వాళ్ళు. వీళ్ళు మా దశాదిశ నిర్దేశించడం ఏంటి అని అటు ప్రజలు ఇటు పార్టీ వాళ్ళు ఇదేం కర్మరా బాబు మాకు అని వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితులు కూడా ఎంత దురదృష్టం అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ప్రతి ఎలక్షన్కి తను ఇచ్చిన మేనిఫెస్టో ఇది, దాన్ని ఇలా నెరవేర్చారు కాబట్టి మా కోట్లేయండి అని అడిగే దమ్ము ధైర్యము తెలుగుదేశం పార్టీ నాయకులకి లేదు. అలాగే ఈరోజు వై ఏపీ నీడ్స్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము గడప గడపకు వెళ్ళినప్పుడు పాదయాత్రలో
తానిచ్చిన వాగ్దానాలు ఏంటి, అవి ఎలా నెరవేర్చారు, అవి కాకుండా ఈరోజు జగనన్న సురక్ష గాని జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబానికి కూడా కొడుకులాగా వారి అవసరాలు తెలుసుకొని వాటిని తీర్చి వారికి మంచి ఆరోగ్యాన్ని అందించడం కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు వై ఏపీ నీడ్స్ చంద్రబాబు నాయుడు వై ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ అని వెళ్ళే ధైర్యం ఉందా దమ్ముందా అని అడుగుతున్నా. ఎందుకంటే అలా ఇంటింటికి వెళ్తే మూతి పగలగొడతారు ఈ రాష్ట్ర ప్రజలని తెలిసే తెలుగుదేశం పార్టీ జనసేన ఏపీ హేట్స్ జగన్ అనే ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నారు. అంటే ఏది కూడా సొంత ఐడియా ఉండదు. జగన్మోహన్ రెడ్డి మంచి చేసి మంచిగా ముందుకు వెళ్తుంటే ఆయన మీద ఎలా బురద జల్లాలని టైటిల్ను మార్చి వెళ్తున్నారే తప్ప వీళ్ళకి రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేదు, రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేది లేదు, భువనేశ్వరి ఈ యాత్ర చేసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే లోకేషే చేయలేక యువకులానికి మంగళం పాడితే ఇంకా వీళ్ళు ఏ విధంగా ఫ్యాషన్ షోలోకి వెళ్ళేలాగా జాలీగా వెళ్ళే వాళ్ళు ఈరోజు ప్రజల్లోకి వచ్చి కష్టపడాలంటే ఏ విధంగా కష్టపడతారు? తండ్రి మీద చెప్పులేసినప్పుడే, తండ్రి పార్టీ లాక్కున్నప్పుడే, తండ్రి చావుకు కారణమైనప్పుడే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళల్లో బాధ అనేది కనిపించల. ఇక ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచి బాధ వస్తుంది, ఇప్పుడు మాత్రం ఏం కష్టపడతారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో ఒక్కటైతే నిజం, భువనేశ్వరి కోరుకున్న నిజం గెలవాలి అనేది వాళ్ళ ఆయన లోపల ఉండాలి అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఫైబర్ గ్రిడ్లో కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కానీ, రాజధాని భూముల్లో కానీ, రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కాములు చేసిన చంద్రబాబు నాయుడు నువ్వు పర్మనెంట్గా లోపల ఉండు అన్నట్టు ఆవిడ మొక్కిపోయినట్టుగా ఉంది. మరి నిజం గెలవాలంటే అదే కదండి. సో ఇప్పటికైనా మీరు తిన్న డబ్బులు కక్కి ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ కోరి ఆ తర్వాత మీరు బెయిల్కి వేస్తే కనీస ప్రజల ఆశీస్సులతో బెయిల్ అయినా వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ప్రజల డబ్బులు దోచేసి ఇంకా కూడా ప్రతిపక్షాలైన మీరు ఏదో అధికార పార్టీలో ఉన్నట్టుగా దౌర్జన్యాలు చేసి, అలాగే అధికార పార్టీ అన్న వైఎస్ఆర్ మీద బురద జల్లి ఏదో సెంటిమెంటు లేదా లేకపోతే ఏదో సింపతి కొట్టాలంటే మాత్రం అలాంటి పరిస్థితులు లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. 2024 జగనన్న వన్స్ మోర్ అని రాష్ట్ర ప్రజలు ఫిక్స్ అయ్యారన్న విషయాన్ని తెలుసుకోండి.